Namaste, I'm CS Rao. Breaking news to Sunam Bariatana Police Lu Nagadana CJ Saru, Aru Wahanala Veltuna 20, Nagadana Patakodan Jagindi. Breaking news to Snow, Aru Karlula, Dabutarlis Sundaga, CJ Saru, Telangana Police Lu, Kamanjala Chenna 20, Badaneta Chenna 20, Dabuga Police Lu, Anumanisu Naru, Aneta, Ponguleti Srinivas Reddy, Ane 20, Anumano, Alanti Varta, social media, Halchal Jesundi. Ponguleti Srinivas Reddy, Big Shock, Ane 20, Waka, New Site, Appa Junction Degra, Aru Point, Aidu Kotla, Dabuto 12-20, Aru Karlanu, CJ and Jarigindi. So breaking news to Snow Ponguleti Srinivas Reddy, Congress Paitalo, Waka, Ardikanga, Dhananga, Balanga, Una 20, Neta. Anathan Saman Incident, Double A, Arunar Kotla, Nedi, you put a social media of Halchal Jesundi, Appa Junction Degra, Aru Karlanu, 12-20, E. Dabuno, Telangana Police Lu, CJ Saru, Congress Paitini, what did you say 20 Kramolo? Information Yapurikapuru, BRS party Nathala Isunaru, Andhra Bangane, Yvedanga Dabun CJ in Jarigindian 20 Maraka, News Koda, social media low, Halchal Josundi. Mother Ninchukoda, Dakshana Telangana Prantolo, Balanga Una 20 Congress party, Yelagana Sara Sweep Che Alan 20 Angelo Congress party, Pratan Josundi, Andhra Banga, Ponguleti Srinivas Reddy Congress party, Akar Sinchindi, Alaga Tumala Isan Guda. ఆకర్షించింది సో బడా నేతలు ఉన్నారు దక్షిణ తెలంగాణలో ఈ బడా నేతలకు సంబంధించినటువంటి సుమ్మేనా ఇది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి నగదేనా ఇది అనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది తెలంగాణ పోలీసులు అణువణుగున అడుగడుగున తనిఖీలు చేస్తూ ఉన్నారు చీమ చిటుకుమన్నా గానీ వెంటనే పట్టేసున్నటువంటి పరిస్థితి వాహనాలను తనిఖీలు చేస్తున్నటువంటి క్రమంలో ఈ ఆరు వాహనాల్లో తరలిస్తున్నటువంటి 6.5 కోట్లు అంటే 6.5 కోట్ల రూపాయల నగదును కరెన్సీని తెలంగాణ పోలీసులు ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది అదే బ్రేకింగ్ న్యూస్ గా చూస్తున్నాం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే ఆయన ఇప్పటివరకు స్పందించలేదు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇది ఒక బిగ్ షాక్ అనేటువంటిది ఒక న్యూస్ బట్ దీంట్లో ఇంకా నిర్ధారణకు రాలేదు తెలంగాణ పోలీసులు అప్ప జంక్షన్ దగ్గర 6.5 కోట్లు నగదుతోటి వెళ్తున్నటువంటి 6 కార్లను సీజ్ చేసినట్టు తెలుస్తుంది ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఓ బడా నేతకు చెందినటువంటి డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు ఇంకా నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది 6.5 కోట్లు తరలిస్తుండగా తెలంగాణ పోలీసులు అప్రమత్తమై ఆ డబ్బును సీజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఈ డబ్బు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి అమౌంట్గా కూడా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు గత కొన్ని రోజుల నుంచి కూడా బిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు అలాగే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతల యొక్క కార్లను పోలీసులు తనిఖీ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన వీడియోస్ను కూడా సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు ఇటీవల కాలంలో మంత్రి కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేస్తున్నటువంటి వీడియో బయటకు వచ్చింది అలాగే కవితకు సంబంధించినటువంటి కారును తనిఖీ చేస్తున్నటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే తెలంగాణ పోలీస్ యంత్రాంగం అలాగే అధికారిక యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది సో బిఆర్ఎస్ ఆధీనంలో మాత్రం పనిచేయటం లేదు అనేది సంకేతాలు వెళ్ళిపోయాయి ఆ సంకేతాలు ఇవ్వడానికే మంత్రి కేటీఆర్ కానీ లేదా కవితకు సంబంధించినటువంటి వాహనాలను తనిఖీ చేసినటువంటి వీడియోస్ను సోషల్ మీడియాలో పెట్టారు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తుంది బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే బిఆర్ఎస్ పార్టీ ఆదేశాలతోనే పోలీస్ యంత్రాంగం పనిచేస్తూ ఉంది అందుకే కేవలం టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాహనాలను కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించినటువంటి వాహనాలను కనిపెట్టి ఉంది తెలంగాణ పోలీస్ ఎక్కడికి వెళ్ళినా కానీ సీజ్ చేస్తూ ఉన్నారు సాధారణంగా అమౌంట్ తీసుకెళ్తున్నప్పటికి కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో ఆరోపించడం జరిగింది సో ఇప్పుడు 6.5 కోటి బయట పట్టుబడింది బయటపడింది సీజ్ కూడా చేశాడు 6 కార్లని దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు దాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది అసలు ఆ 6 కార్లు ఎవరై ఎక్కడి నుంచి వస్తున్నాయి అప్ప జంక్షన్ వద్ద ఆ కార్లు ఎటువైపు నుంచి వస్తున్నాయి కర్నూలు వైపు నుంచి వస్తున్నాయా లేదా ఏపీ నుంచి వస్తున్నాయా ఇలాంటి దర్యాప్తును ఇప్పుడు పోలీసులు కొనసాగిస్తున్నారు ఈ 6.5 కోటికి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడున్నాయి ఈ నగదు ఎక్కడి నుంచి తరలిస్తున్నారు ఎవరి ద్వారా తీసుకుని తరలిస్తున్నారు వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు అయితే బయటకు రావాల్సి ఉంది బట్ 6.5 కోటి సీజ్ అయిన తర్వాత మాత్రం వెంటనే సోషల్ మీడియాలో మాత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి పేరైతే బయటికి వచ్చినటువంటి క్రమంలో ఇది కూడా ఒక రాజకీయపరమైనటువంటి మైండ్ గేమ్ కానీ పరిగణించాల్సి ఉందా లేదంటే నిజంగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి నగదేనా ఖమ్మంలో పాలేరులో పోటీ చేస్తున్నటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అమౌంట్ 6 కార్లలో
అసలు అప్పా జంక్షన్ వద్ద ఎందుకు దొరికాయి అంటే మొత్తం ఆయన కాంగ్రెస్ పార్టీకి పెట్టుబడి పెడుతూ ఉన్నారా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆర్థిక పరమైనటువంటి సహాయం చేస్తున్నారా అనేటువంటి చర్చ గత కొంతకాలంగా కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఈ 6.5 కోటి కనుక ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి మూలాలను కనుక అన్వేషిస్తే అది నిర్ధారణకు వస్తే కనుక అది అసలు పొంగులేటి శ్రీనివాస రెడ్డియా కాదా అనేటువంటి అంశం మీద స్పష్టత వచ్చేటువంటి అవకాశం లేదు. ఇప్పటివరకు అయితే పోలీసులు సీజ్ చేసినటువంటి ఆ అమౌంట్ మాత్రం పొంగులేటి శ్రీనివాస రెడ్డిది అని చెప్పి సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలను అనుకూలంగా మలుచుకునేదానికి ప్రత్యర్థులు సహజంగా ప్రయత్నిస్తుంటారు కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అమౌంటే అని చెప్పి ఇప్పుడు మనం నిర్ధారించలేనటువంటి పరిస్థితి. పోలీసులు చెప్పేంత వరకు కూడా మనం వేచి చూడాలి. సో దానికి సంబంధించినటువంటి వివరాలు పోలీసులు బయటపెట్టేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటివరకు అయితే బ్రేకింగ్ న్యూస్ అయితే 6 వాహనాల్లో 6.5 కోటిని తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అయితే 6 వాహనాలను సీజ్ చేశారు, సీజ్ చేసి అప్పా జంక్షన్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. సో వాటిని దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో నిజాలు బయటకు రావాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.